జయశంకర్ జిల్లా మంగపేట మండలం మల్లూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రధాన పూజారి శేఖర్ ఆచార్యులు భక్తులకు గర్భగుడిలో ఉన్న మూల విరాట్ గురించి స్వామివారి నాభి చందనం విశిష్టతను తెలుపుతున్న దృశ్యం. ప్రదక్షిణం చేయాలనే సంకల్పంలో భాగంగా మహర్షులు నదీ తీర ప్రాంతంలోకి వచ్చేటప్పటికి స్వామి ఫలానా గుహలో ఉన్నారని మహర్షులకి గుర్తు చూపించారు. స్వామి చూపించిన గుర్తు మేర ఈ మహర్షులు రాతి గుహను తొలగిస్తూ ఉంటే స్వామికి గొడ్లో దెబ్బ తగింది. మనకు దెబ్బతాలంగానే ఎట్లా అయితే రక్తం కారుతూ ఉంటుందో స్వామికి కూడా నాభిలోంచి ప్రతినిత్యం తేమ మాదిరిగా వస్తుంది. దాన్నే చీము నెత్తురు తేమ తడి అంటారు. మనం ఫస్ట్ ఎయిడ్గా గాయానికి ఎలా అయితే పసుపడ్డం పెడతామో స్వామికి నాభిలో కారే రక్తానికి అడ్డంగా చందనం పెడతాం. ఆ పెట్టిన చందనం సంతానార్థం, వివాహానికి, అనారోగ్య సమస్యలకి, ఎవరి సమస్య ఉంటే వాళ్ళే వచ్చి ఉండాలి. అది అభిషేకం చేసి ఆ 3 రోజులే ఆ చందనం కూడా ఇస్తారు. మిగతా రోజుల్లో ఆ చందనానికి టికెట్ అయ్యగారు అంతా 1500-2000 దాకా తీసుకుంటారు. పండ్లు గంధం పొడి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరు అవసరమో వాళ్ళే వస్తే వాళ్ళకి తీర్థం ఇస్తారు, పట్టుకెళ్ళడం ఇస్తారు. లేకపోతే స్వామికి ఆ దెబ్బ తగిలినప్పుడే మహర్షులు స్వామిని ముట్టుకొని లాలించారు. అందుకనే స్వామి మానవ శరీరాకృతులై దర్శనం ఇచ్చారు. 1 నెల దాకా నరుడిగా ఉంటాడు, పైనంతా సింహంతలతో ఉంటాడు. నరుడు సింహం, నరుడు అనేటప్పటికీ మనిషే కదా, అందుకనే మానవ శరీరంలో మే తగ ఉంటారు స్వామి. మనిషి శరీరం ఉన్నట్టుగానే ఉంటుంది దేహం మొత్తం. లేకపోతే ఇక్కడ స్వామి ఆ దేహం మెత్తగా ఉండటం, బొడ్లో నుంచి రక్తం కారటం, లేకపోతే తైలాభిషేకం. స్వామి నరుడిగా ఉన్నాడు కదా, అందుకనే కలియుగంలో మానవులందరూ గ్రహదోషాల నుంచి పీడింపబడతారని, ఆ గ్రహదోష నివృత్తి జరగడం కోసమే ఇక్కడ ఈయన శ్రీ మహావిష్ణువు అయినా కూడా ఈయనకు నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. మనం ఇండియాలో విష్ణుమూర్తికి ఎక్కడా చేయం, శనేశ్వరుడికి మాత్రమే చేస్తాం.